గుంటూరు కారం ఈ సినిమా అయితే రోజుకు ఒక అంటే ఫస్ట్ నుంచి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ సినిమా ఉంటుందా ఉండదా ఉంటుందా ఉంటుందా అని చెప్పేసి చాలా మంది అయితే అనుకున్నారు. ఫ్యాన్స్ అయితే చాలాసార్లు కూడా పోస్టులు పెట్టడం జరిగింది, అసలు సినిమా ఎక్కడ ఏంటి షూట్ జరుగుతుందా లేదా అని. ఎట్టకేలకు సినిమా అయితే షూట్ జరిగింది, సాంగ్స్ కూడా బయటకు వచ్చాయి, కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం త్రివిక్రమ్ గారి ఈ సినిమాలో కొన్ని పంచ్ డైలాగ్స్ అయితే ఉన్నాయి, అంటే జగన్ సర్కార్కి ఆపోజిట్గా ఉన్నాయి, పవన్ కోసం ఈ డైలాగులు రాశారని ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే అవి ఏంటి, ఇలాంటి డైలాగ్స్ అసలు ఎందుకు ఇలాంటివి ఉన్నాయి ఈ సినిమాలో అన్ని మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సార్ మీరు వినే ఉంటారు గుంటూరు కారం ఫస్ట్ నుంచి కూడా ఈ మూవీ షూటింగ్ అప్పటి నుంచి కూడా కొన్ని జరుగుతూనే ఉన్నాయి, ఉంటుందా ఉండదా అని చెప్పేసి. అండ్ ఈ సినిమా వచ్చేసి త్రివిక్రమ్ గారు డైరెక్టర్ అండ్ మహేష్ బాబు గారు హీరో, అది అతడు సినిమా తర్వాత క్రేజీ కాంబినేషన్ అని చెప్పేసి అనుకున్నారు. సో ఈ సినిమాలో ఏంటంటే జగన్ సర్కార్కి వ్యతిరేకంగా పొలిటికల్ డైలాగ్స్ పొలిటికల్ పంచ్లు ఉన్నాయని చెప్పేసి, ఇది ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్కి బూస్టప్ ఇవ్వడానికి అని చెప్పేసి ఉన్నాయి. సో ఇది ఒక నిజమే అంటారా, అంటే ఒక సినిమాలో పొలిటికల్గా ఉంటాయి వాళ్ళకి ఆపోజిట్గా అని చూసుకోవచ్చా మనం అలా? ముందుగా త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే మాటల మాంత్రికుడు, ఆయన పేరే మాటల మాంత్రికుడు. చక్కని సంభాషణలు, అవి అన్ని రకాల సంభాషణలకి రాసి ఆయన ప్రజల్ని ఆలోచించేసే విధంగా కూడా ఉండే కొన్ని సంభాషణలు మనసు కత్తుకునేలా ఉంటాయి, కొన్ని ఆనంద డోలికల్లో తేలాడుతూ ఉంటాయి. మంచి హాస్య చిత్రత ఉన్నటువంటి రచయిత కూడా, అన్నీ మిళితమై ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అందరూ అతన్ని గురూజీ అని సంబోధిస్తూ ఉంటారు. నాకు తెలిసినంతవరకు వివాదరహితుడు అతను, వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు, తన చిత్రాలను తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉందని చెప్పి అయితే నేను భావించట్లా. ఇప్పుడు దాని అట్లాగే మహేష్ బాబు గారు కనుక తీసుకుంటూ ఉంటే మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను. మహేష్ బాబు గారికి ఉత్తమ నటుడిగా వచ్చిన సందర్భంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కృష్ణ గారు ఆ పార్టీకి ఉన్నారు అప్పుడు. వేదిక మీద అందరూ వచ్చేసి అందరూ చేతులు ఎత్తారు, చేతులు ఎట్లా పట్టుకున్నారు, మహేష్ బాబు చేతులు ఎత్తలా, కృష్ణ గారు బలవంతంగా చేయి పైకెత్తాడు. అంటే రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాడు మహేష్ బాబు కూడా. వాళ్ళ బావగారు ఎన్నికల్లో నిలబడి, అక్కడ ఆయన ఎన్నికల్లో నిలబడ్డాడు కదా గుంటూరు లోక్సభ స్థానానికి, 2 సార్లు ఆయన అక్కడ నిలబడటం కూడా జరిగింది కదా. మరి ఆయన వెళ్ళి ప్రచారం కూడా చేయలేదు, కనీసం పిలుపు కూడా ఇవ్వలేదు, నా అభిమానులందరూ ఇట్లా మా బావగారికి ఓటేయండి అని చెప్పని. మరి అలాంటి వ్యక్తి కథానాయకుడు నటించే చిత్రంలో ఇలాంటి వివాదాస్పద అంశాలు ఉన్నాయంటే మనం నమ్మొచ్చా? చిత్రపరంగా తీసుకున్న సన్నివేశాలు కావచ్చు. ఇప్పుడు అరవింద సమేతలో రాయలసీమకు సంబంధించి ముఠాతగాదాలకు సంబంధించి చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అక్కడ కూడా ఇబ్బందికరమైన సన్నివేశ, మరి అతను ఎన్టీ రామారావు గారు నటించారు కదా దాంట్లో, జూనియర్ ఎన్టీఆర్ నటించారు, మరి ఆయన నటించిన దాంట్లో కూడా వివాదాస్పదమైనటువంటి సంభాషణలు అయితే లేవు కదా. అంటే ఇట్లాంటివన్నీ ఏంటంటే ప్రచారానికి వీళ్ళు కొంతమంది నిర్మాణపరంగా కొన్ని అసత్య ప్రచారాలు ముందు తీసుకొస్తారు, ఎందుకంటే చిత్రానికి ప్రచారం రావడం కోసం. దాన్ని వ్యతిరేక వర్గం వాళ్ళు కూడా దాన్ని తీసుకొస్తూ ఉంటారు. అంతిమంగా ఏంటంటే ఇవి జనం నా నోట్లో నానటానికి, జనానికి ఎక్కువగా దగ్గర కావడానికి ఇలాంటి ప్రచారాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అందుట్లో సహజంగానే ఇప్పుడు మంచి కథ తిరుగులే అగ్ర కథానాయకుల్లో మహేష్ బాబు గారు కూడా ఒకళ్ళు కదా ఈరోజు చిత్ర పరిశ్రమలో, తెలుగు చిత్ర పరిశ్రమలో. కాబట్టి ఆయన నటించే చిత్రం, అలాగే అగ్రదర్శకులు, నిర్మాణ సంస్థ, 3 కలిసి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వదంతులు రావడం అనేది సహజమే. నా అనుభవం ప్రకారం వాళ్ళతో నాకు పరిచయం కూడా ఉంది. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇలాంటి వివాదాల్లోకి ఏలు పెడతారని కానీ, లేకపోతే దాన్ని అనవసరంగా వివాదాల్లోకి ఆ చిత్రం లాక్కుంటారని అయితే నేను అయితే భావించట్లేదు. ముఖ్యంగా దానికి మహేష్ బాబు గారు ఒప్పుకోరు, అట్లాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఒప్పుకోరు. అంటే పవన్ కళ్యాణ్, అంటే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమన్నా స్క్రిప్ట్ అంటే జనాల్లోకి వెళ్ళడానికి ఇది సినిమాని ఇట్లా వాడుకుంటున్నారని జరుగుతుంది సార్, అట్లా ఏమన్నా చూడొచ్చా మనం? పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మంచి స్నేహితులు, ఆయన నటించే చిత్రానికి ఆయన కనుక ఏదన్నా ఇలాంటి చిత్రాలు నటిస్తూ ఉంటే అవి రాజకీయ నేపథ్యం కనుక ఉంటే దాంట్లో జొప్పించారంటే ఒక అర్థం ఉంది. మహేష్ బాబు చిత్రాలను ఎందుకు జొప్పిస్తారు? అది
అది వాస్తవం అయ్యి ఉండదని చెప్పని నేను భావిస్తున్నాను. మరి ఎందుకు సార్ ఇలాంటివి ఎందుకు ఎక్కువ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? తనకి ఎందుకు అంటే జనాల్లో మంచి పేరు లేకపోతే నెక్స్ట్ అధికారంలోకి వస్తారనే దీంతోనే ఇలాంటివన్నీ ప్రచారాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు మనం. ఎవరి అభిమానం ప్రకారం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఎన్నికల్లో పొత్తుతోటి వెళ్తున్నారు, తెలుగుదేశం పార్టీతో కలిసి. పొత్తు వాళ్ళిద్దరు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు, ముందుకెళ్తానే ఉన్నారు. మొన్న యువగళం ముగింపు సభలో కూడా మళ్ళీ ఆ రోజు తర్వాత చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పాల్గొనడం కూడా జరిగింది. మరి ఆయన రాజకీయ నేపథ్యం ఏందనేది రేపు పొద్దున పొత్తుల్లో ఎవరికి ఎన్ని స్థానాలు తీసుకుని పోటీ చేస్తారనే విషయంలో దానికి ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మనకు రాజకీయ అనుభవం లేదు, పరిపాలన అనుభవం లేదు, ముందుగా మనం శాసనసభలో మనం వెళ్ళాలి, శాసనసభలో వెళ్ళాలి కాబట్టి మన బలం ఏంటో తెలుసు, మన బలహీనతలు తెలుసు. మీరు ఇంతమంది వచ్చి నా దగ్గరకు వచ్చేసి నన్ను చూడటానికి వస్తున్నారు, నా మాటలు వినడానికి వస్తున్నారు, కానీ ఓట్ల రూపేణ నాకు రాలేదు, తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ పార్టీకి వేశారు మీరు కాబట్టి ముందు నన్ను శాసనసభలో గడువు పెట్టనివ్వండి, ఒక 10 సంవత్సరాలు మా పొత్తు ఇలా కొనసాగాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఒక్కడే ఎన్నికల్లో పాల్గొని ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలని చెప్పని ఎన్నికల బరిలో నిలిస్తే, ఆయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుంటే వాళ్ళ పార్టీ కూడా ప్రకటిస్తారు. ఇద్దరు ఉన్నప్పుడు ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అప్పుడు ఆయన గురించి ఆయన చిత్రాలు నిర్మించారు, ఆయన కోసం చిత్రాలు నిర్మించారంటే మనం కూడా నమ్మొచ్చు. కానీ ఇప్పుడు ఆయన పొత్తులే వెళ్తున్నాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మౌనం అర్థంగీకారమే అన్నట్టు ఈయన కూడా ఒప్పుకున్నట్టే దాన్ని భావించాల్సింది. అందులో సందేహం కూడా ఏం లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారిని చూపిస్తున్నాడు ఆయన కూడా. మన లోకేష్ బాబు గారు కూడా బహిరంగంగానే చెప్పడం కూడా జరిగింది కదా. కాబట్టి అంతర్గతంగా వాళ్ళు పొత్తులో వెళ్తున్నారు, వాళ్ళు తీసుకునే స్థానాలను బట్టి రేపు పొద్దున ఇప్పుడు నిజంగానే చిరుసాగు మంచుకున్నారు అనుకోండి, ఎవరికి ఆధిక్యత ఉంటే వాళ్ళని ఆ రోజు ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనుకుంటారు, లేదంటే రేపు పొద్దున మనకు కావాల్సింది 89 స్థానాలు కాబట్టి ఆ దాంట్లో కనుక ఏదన్నా ఉంటే, అంటే 88 అయినా సరిపోతాయి అనుకోండి, కానీ మామూలుగా ఒకళ్ళు సభాపతికి వెళ్ళిపోతారు కాబట్టి 88 స్థానాలుగా ఉండే దాంట్లో 50-39 వచ్చినాయి అనుకోండి, పంచుకుంటారు, అధికారాన్ని పంచుకుంటారు. కానీ వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేటప్పుడు ఈయన ఒక 40-20 స్థానాలకు పరిమితం అయిపోయారనుకోండి, ముఖ్యమంత్రి అభ్యర్థి అనే ఆలోచన అయితే రాదు కదా. కాబట్టి ఎన్ని అంటే ఇవన్నీ ఊహాగానాలు. కొంతమంది ఏంటంటే వీళ్ళిద్దరు పొత్తులో ఈరోజు రాష్ట్రంలో వీళ్ళిద్దరు కలిసి పొత్తులో కనుక వెళ్తే ఇప్పుడున్న అధికార పార్టీని తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతీసేసి వీళ్ళు అధికారంలో రాబోతున్నారని చెప్పి అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ పొత్తుని ఎలాగోలా విచ్ఛిన్నం చేయాలని, ఈ పొత్తు వీళ్ళు కలిసి ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండాలని చెప్పని సహజంగా వ్యతిరేక పార్టీలు పనిచేస్తే అంత తప్పు కూడా కాదు. ఎందుకంటే ఎవరికాళ్ళు అంతిమంగా మేమే అధికారంలో రావాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తుండో తప్పు లేదు. కానీ ఇప్పుడే ఇట్లాంటి దానికి ఈ చిత్రపరంగానూ ఇలా చేస్తాడని కానీ దానికి ఆయన ఉంటే ఉన్న సంభాషణ రాసేవాడేమో, కానీ ఆయన లేడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు ఈ వివాదాలకు దూరంగా ఉంటాడు కాబట్టి నేను దీంట్లో అలాంటి సంభాషణలు ఉంటాయనైతే నేనైతే భావించట్లేదు. కొన్ని చెనుకులు ఉంటే ఉండొచ్చు, సమాజానికి సంబంధించిన ఏదన్న దాంట్లో కొన్ని చెనుకులు ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే దొంగ గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తోముకున్నట్టు దొంగతనం చేసిన వాళ్ళకి లేకపోతే అలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళకి ఆ ఉలికిపాటు అనేది ఉంటుంది. రైట్ రైట్.